శ్రీ ధర్మశాస్త పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వాములందరికీ. స్వామి, ఈరోజు వచ్చేసి మనము గుత్తి నుంచి కల్లూరు పాంపూట సైడ్ వెళ్తున్నాం స్వామి. రాత్రి వచ్చి గార్లే తిన్నే స్కూల్లో ఉంటాము స్వామి. ఏ శరణమయ్యప్ప, మధ్యాహ్నం వచ్చి ఒక మంచి పాంపూట అయితే ఉంటుంది స్వామి, దాదాపు 12 ఫీట్లు ఉంటుంది. మనం వచ్చేసి 5:30కి అయితే మనం వాక్ స్టార్ట్ చేసాం స్వామి. ఊర్లో నుంచి బయటకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి, ఎందుకంటే మనం పాదయాత్ర చేస్తున్నాం, వీడియోస్కి మంచి రిజల్ట్ అయితే స్వామి. ఈరోజు మనం ఇంత పెద్ద యాత్ర చేస్తున్నామంటే మొదటిగా మన అమ్మ నాన్నకు, మన గురువుకి, మన వేణుగోపాల గురుస్వామి దయ్య స్వామి. ముందుగా మాతా పిత గురు దైవమే అంటారు. ఎలా అంటే ఫస్ట్ అమ్మ నాన్న, తర్వాత వచ్చేసి గురువు, గురువు తర్వాత దైవం. అంటే మనం అమ్మ నాన్న ఎంతైతే పూజిస్తామో, అంటే స్వయంగా వాళ్ళకు ముఖం పైన మనం ఎప్పుడైతే వాళ్ళ కోసం మంచి కోరుకుంటామో, స్వామి ఏ శరణమయ్యప్ప, వాళ్ళ కష్టాలు పెట్టొద్దు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప, మీతో అయినంత సేవ చేయండి మీ మమ్మీ డాడీకి స్వామి ఏ శరణమయ్యప్ప. దానికి తగ్గట్టు 100% రిజల్ట్ వస్తుంది స్వామి, ఎందుకంటే మన అమ్మ నాన్న మించిన దైవం అయితే లేదు స్వామి శరణమయ్య. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చి ఒక స్వామి కలుస్తున్నాడు. నిన్నైతే మన బాబా వాళ్ళ స్వామి, వాళ్ళ దోస్తులు స్వామి నన్ను తీసుకొని వచ్చి మనని అయితే కలిశాడు స్వామి. ఎప్పుడు కూడా మనకు టోల్ గేట్ దగ్గర స్వామి కలుస్తా అని చెప్పి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడంట స్వామి శరణం. దానికి నాకు ఎట్లా అంటే కొంచెం, అంటే మేము కొంచెం మెల్లగా వెళ్తాం స్వామి, ముందు అందరు వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఎందుకు మెల్లగా వెళ్తామంటే ఎవరైనా స్వామిలు నడవకుండా మధ్యదారిలో ఉన్నారనుకోండి, మేము నడిపియడానికి ట్రై చేస్తాం స్వామి చేసినప్ప. అలానే మన స్వామి ముంగట వెయిట్ చేస్తున్నారంట, మన యూట్యూబ్ ఫాలోవర్ అంట, ఇన్స్టాగ్రామ్లో కూడా మనం చూసి ఈ రూట్లో వెళ్తున్నారని చెప్పి వెయిట్ చేస్తున్నారంట స్వామి. స్వామి చిన్నమయ్యప్ప, మొత్తానికి అయితే మనం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం స్వామి. మనం హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఇది వచ్చేసి 5వ టోల్గేట్ స్వామి చిన్నమయ్యప్ప. మరి కాసేపులో ఒక స్వామిని అయితే కలవబోతున్నాం. ఆల్రెడీ మన గురుస్వాములు ఆ స్వామిని కలిశారంట స్వామి శరణం. మనం కూడా వెళ్తున్నాం స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి అయితే మనకి ఇంత మంచిగా కనిపిస్తుంది చూడండి స్వామి, వ్యూ అనేది సూర్యోదయం అయితే అవుతుంది స్వామి శరణమయ్యప్ప. ఇదిగో స్వామి, మనం టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం, ఒకసారి చూడవచ్చు స్వామి శరణమయ్యప్ప. కాసేపల్లి టోల్ గేట్ దగ్గర ఉన్నాం స్వామి. మరి కాసేపులో ఇది క్రాస్ చేస్తాం ఆ స్వామిని కలవడానికి. మనం దగ్గరలో ఉన్నాం స్వామి శరణమయ్యప్ప. ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాడు ఆల్రెడీ ఒక స్వామి, సివిల్లో ఉన్నాడు చూడండి స్వామి. మనైతే కలవడానికి వచ్చారు, చాలా ఉత్సాహంగా అయితే నాకు ఉంది స్వామి. ఎందుకంటే మన వీడియోస్ చూసి ఇంతగా మంచి రిజల్ట్ వస్తుందంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది స్వామి ఏ శరణమయ్యప్ప. మా గురుస్వామి సపోర్ట్ లేని అయితే మనం అయితే నడవ స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ వీడియోస్ అయితే చేయకపోతుంది స్వామి శరణం. దివ్య ఆశీస్సులతో 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా సాగుతున్న తరుణంలో వేణుగోపాల స్వామి శిష్యుడు అయినటువంటి జాదవ్ వెంకటేష్. అంటే మీకు ఎట్లా తెలుసు? ఇన్స్టాగ్రామ్ ద్వారానే తెలిసింది స్వామి. ఈ ఏరియాలో నిన్నటి నుంచి చూస్తున్నాను, బాడ్సుంగ్లమ్మ దగ్గరికి వెళ్ళింటే అప్పుడు అక్కడ మిస్ అయిపోయినారు. మళ్ళీ ఆ తర్వాత పొద్దున ఉదయం 4 గంటల నుంచే చూస్తున్నాను, ఇద్దరు స్వాములు వెళ్ళారా అప్పుడు అడిగితే మనో స్వామి వాళ్ళు కొంచెం ఇంకా వెనకాల వస్తున్నారన్నారు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా స్వామి. స్వామి యాక్చువల్లీ నా డ్యూటీ అవతల సైడ్, మీకోసమే ఇవతలకి వచ్చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప, ఈ రోజుకు 12వ రోజు స్వామి. మేము ఈరోజు ఫామిడి కల్లూరుకి వెళ్తున్నాము, మధ్యాహ్నం హాల్ట్. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో ఎంపీ మనోజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాడు స్వామి, ఈ టోన్లో పనిచేస్తాడు స్వామి. ఇక్కడ ఇక్కడనే అందుబాటులో దగ్గర 15 కిలోమీటర్స్ స్వామి ఊరు. స్వామి ఎంపీ మనోజ్ని కలుద్దామంటే సరే అలాగని చెప్పి ఆగాం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి నాకు మరి మస్తిస్తాయి స్వామి, ఎక్కువ ఫాలో చేస్తాను. నాకు బాగా ఇష్టం స్వామి, బాగా ఇస్తామంటే. హలో గురుస్వామి పాదయాత్రలో భాగంగా కష్ట సుఖములను పంచుకుంటూ ఈ యొక్క పాట రూపంలో శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములందరికీ. స్వామి మనం హైదరాబాద్ నుంచి చూసుకుంటే అంటే మనకి ఈ రోజుతో 12వ రోజు స్వామి. స్వామి ఈరోజు వచ్చేసి మనం గుత్తి నుంచి వెళ్ళేది కల్లూరు పాంపుట స్వామి, పామిడి దగ్గరలో ఉన్నది. నైట్ హాల్ట్ వచ్చి గార్లే తిన్నే స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఈరోజు ఒక మంచి మాట స్వామి, మీరు అయ్యప్పని నమ్మితే మనకి ఎక్కడ కూడా తిరుగు అనేది ఉండదు స్వామి, 100% మనకి రిజల్ట్ ఉంటుంది. మన దేవుణ్ణి మొక్కనికి ఒక నిమిషం టైం స్పెండ్ చేసే చాలు స్వామి, ఒకటే ఒక నిమిషం. జస్ట్ మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కానీ ఏ దేవుడన్నా ఉండని, మనస్ఫూర్తిగా ఒక్క నిమిషం మొక్కండి స్వామి, మీ లైఫ్లో ఎంత చేంజ్ అనేది ఉంటుందో చూడండి స్వామి. ఎగ్జాంపుల్ ఏంటిదంటే స్వామి,
ఎట్లా అంటే నేను 2018 లో వచ్చినప్పుడు ఒక్క రూపాయి లేకుండా వచ్చినా అని చెప్పిన కదా స్వామి. నేను 2018 కి బిఫోర్ ఒక బట్టల షాప్ లో పనిచేసి ఉండే స్వామి. ఈరోజు ఒక ఫోటోగ్రాఫర్ అయినా స్వామి శరణమయ్యప్ప అంత అయ్యప్ప ఆశీర్వాదం. స్వామి శరణమయ్యప్ప స్వామి ఇక్కడ నుంచి మన టిఫిన్ ఆల్టర్ చేసి 5 కిలోమీటర్స్ ఉంది. స్వామి శరణమయ్యప్ప మనమైతే నడుస్తున్నాము. ఎండ్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది స్వామి. కొంచెం తీవ్రంగానే ఉంది చూసుకుంటే. స్వామి వేసిన అయ్యప్ప మనకు కొంచెం చెట్లు ఉన్నాయి కాబట్టి అంత ఏం అనిపిస్తలేదు. ఫిర్బీ నడుస్తున్నాము ఎందుకంటే వెదర్ అనేది కొంచెం కూల్గా ఉంది. మళ్ళీ ఎండగా కూడా ఉంది. ఈ చెట్లు లేకపోతే మాత్రం మనకు చాలా చాలా కష్టం అవుతుంది స్వామి. చెట్లు మమ్మల్ని కాపాడుతున్నాయి స్వామి శరణమయ్యప్ప. మనం ఇంకా మరో 5 కిలోమీటర్స్ నడిస్తే మాకు టిఫిన్ ఆల్టర్ అనేది వస్తుంది. స్వామి శరణమయ్యప్ప మన స్వాములు అయితే ఇక్కడ కూర్చున్నారు చూడండి స్వామి. ఎండ అంటే చాలా నడిచి నడిచి అలసిపోయారు. ఇలా కూర్చొని అప్పుడప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ నడుస్తారు స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇలా దారి మధ్యలో చాలా మంది స్వాములు అయితే ఇలా సేవ చేసుకుంటారు స్వామి. చాలా వాళ్ళ వంత అయినంత సేవ అనేది చేసుకుంటారు చూడండి. ఇక్కడ స్వామిని చూసినట్టయితే మన స్వాములకు అట్టి పనులు తనతో ఆయన సేవ అనేది చేసుకుంటున్నాడు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది స్వామి శరణమయ్యప్ప. ఆ అయ్యప్ప ఎల్లప్పుడూ స్వాములని ఈ స్వామినే కాదు ఎవరెవరైతే సేవలు చేస్తున్నారో వాళ్ళని అందరినీ చాలా చల్లగా చూడాలని కోరుకుంటున్నా స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప ఇక్కడ నుంచి చూసుకుంటే మన నెల్లూరు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది స్వామి శరణం. మనం ఇప్పుడైతే ఆంధ్రాలో ఉన్నాము స్వామి శరణమయ్యప్ప. ఇంకో టిఫిన్ హాల్ట్ వచ్చేసి ఇంకో 3 కిలోమీటర్లు ఉంది స్వామి శరణమయ్యప్ప. నడుస్తున్నాము. ఎండ్ అయితే చాలానే ఉడుతుంది స్వామి శరణం. టైం వచ్చి 9 అవుతుంది స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చేసి 9:45 అవుతుంది స్వామి. అనగా 9:45 అవుతుంది స్వామి శరణమయ్యప్ప. మనం వచ్చేసి టిఫిన్ హాల్ దగ్గరలో ఉన్నాం స్వామి. లెఫ్ట్ సైడ్లో మన బండి అనేది కనిపిస్తుంది చూడాలి. కొంతమంది స్వాములు తినేసి కూడా వెళ్ళిపోతున్నారు స్వామి. మన డే హాల్ వచ్చి ఇంకా 7 కిలోమీటర్లు మాత్రమే ఉంది స్వామి. అక్కడికి వెళ్ళాక మేము ఫంక్షన్ హాల్లో ఉంటాము. ఇంకోటి చాలా అద్భుతమైన పూజ అనేది ఉంటుంది స్వామి. కల్లూరు పాంపుట 12 ఫీట్లో ఉన్న పాంపుట దగ్గరనే అయితే మనం పూజ అనేది చేస్తాం స్వామి. అది గురుస్వామి ఉన్నప్పటి నుంచి ఆచరణగా వస్తుంది స్వామి శరణమయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి దైవం శరణమయ్యప్ప. మణిమాల దారుడా మణికంద దేవుడా నీవు ఎక్కడున్నావో, కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మణిమాల దారుడా మణికంద దేవుడా నీవు ఎక్కడున్నావో, కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో శ్రీ వేణుగోపాల స్వామి గారి దివ్య ఆశీస్సులతో ఈ రోజుకు 12వ రోజు స్వామి మనం పామిడి చేరుకుంటున్నాము ఇంకొద్దిసేపట్లో. అలాగే ఈరోజు మధ్యాహ్నం భిక్ష బోయిన్పల్లి మార్కెట్ కమిషన్ ఏజెంట్స్ ఎంవిసి C9 దేవి మనకు ప్రతి సంవత్సరం కూడా పాలు అనేది మనం రోజు పొద్దున చాయ్ తాగేది పాలు తాగేది పెరుగు తోడేసుకునేది అని ఆ స్వామి మనకు ప్రతి సంవత్సరం కూడా సమర్పిస్తున్నాడు. అలాగే మణికంఠ భక్త బృందం తరపు నుంచి వీళ్ళంతా కూడా ఒకటే సన్నిధానం అందరు కలిసి ఈరోజు మనకు కల్లూరులో మనం వేణుగోపాల గురుస్వామి ఉన్నప్పటి నుంచి కూడా అప్పటి నుంచి ఈ కల్లూరు రాగానే భిక్ష వీళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరు స్వాములకు పాదయాత్ర స్వాములకు స్వామి శరణమయ్యప్ప. వీళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలాగే ఇయ్యాలా ఆ అయ్యప్ప స్వామి వీళ్ళని చల్లగా చూడాలా అని చెప్పి ఆ అయ్యప్పని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. పాదయాత్ర గురుస్వాములు వెంకటేశం యాదవ్ గురుస్వామి వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు. మేము కూడా ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ మేము కూడా పాదయాత్ర జాయిన్ అవ్వాలి. పాదయాత్ర బృందం స్వాములకు ఈ కొద్దిపాటి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఇదవుతున్నాము.
చాలా థ్యాంక్ఫుల్ అనిపిస్తుంది. ఇట్లనే చాలా ఇంకా ముందు ముందు ఇంకా చాలా సేవ చేసుకోవాలని, ఇంకా ఈ పాదయాత్ర బృందంలో కలిసి నేను కూడా పాదయాత్ర చేయాలని అనుకుంటున్నా. ఈ అయ్యప్ప అనుగ్రహము, ఈ గురుస్వాముల అనుగ్రహం ఉంటే కంపల్సరీ చేస్తాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి మనకు బోయంపల్లి నుంచి స్వామి, మన గురుస్వామి గారు చెప్పినట్టు ఈ స్వాములు అయితే వచ్చారు స్వామి. ఎవ్రీ గురుస్వామి ఉన్నప్పటి నుంచి, వేణుగోపాల్ గురుస్వామి ఉన్నప్పటి నుంచి మనకి ఇక్కడ కల్లూరు పాంపుట దగ్గర వీళ్ళే భిక్ష అనేది పెడతాడు స్వామి. ఏ శరణమయ్యప్ప, ఇక్కడ చూసినట్టయితే మనకి పచ్చని పొలాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి స్వామి. మనం రోడ్డు పక్కన నడుస్తున్నాం హైవే పైన స్వామి శరణమయ్యప్ప. మన హైదరాబాద్ ఇట్లాంటి వ్యూ అనేది శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనం కల్లూరు పాంపుట దగ్గరికి అయితే వచ్చేసాం స్వామి. ఒక్కసారి అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనము. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి మనం పూజ అనేది చేస్తాము స్వామి శరణమయ్యప్ప. మా గురుస్వామి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మనోజన స్వామి దాదాపు 12 feet ఉంటుంది స్వామి పుట్ట అనేది. మరి కాసేపులో అందరు స్వాములు అందరు వచ్చి ఇక్కడ పూజ అనేది చేస్తాం స్వామి. ఇక్కడ చూడండి స్వామి, మొత్తం 12 feet ఉంటుంది పుట్ట అనేది. ఇంకోటి వచ్చేసి ఈరోజు ఫ్రైడే స్వామి, శుక్రవారం. అందులో మా అదృష్టం స్వామి శుక్రవారం రోజు వచ్చి మనం ఇక్కడ అమ్మవారికి నాగమ్మ తల్లికి పూజ అనేది చేస్తున్నాం స్వామి. ఇంకోటి వచ్చేసి స్వామి, ఇక్కడ మనకైతే చుట్టుముట్టు అయితే చూడండి స్వామి ఎంత బాగుందో చెట్లు అనేటి స్వామి శరణమయ్యప్ప. ఇంత ముందుకైతే మనము 21 వారికి ఇక్కడనే మనము ఆల్ట్ అనేది ఉంటుండే స్వామి. 21లో మనకి ఇక్కడైతే వర్షాలు పడ్డాయో అప్పుడైతే ఇక్కడ నియర్ బై ఇక్కడ నుంచి ఒక 500 meters దూరంలో మనకు ఒక ఫంక్షన్ హాల్ అనేది ఒక దాత ద్వారా వచ్చింది స్వామి శరణమయ్యప్ప. అప్పటి నుంచి అక్కడనే ఉంటున్నాం. చుట్టుముట్టు చూడండి స్వామి ఎంత పచ్చదనంగా ఉందో, ఎంత బాగుందో స్వామి శరణమయ్యప్ప. మొత్తానికైతే మనం ఆల్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం స్వామి. ఇక్కడ చూడండి ఫంక్షన్ హాల్ ఓనర్ మా గురుస్వామి గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు స్వామి శరణమయ్యప్ప. స్వాములు అల్లాడుకుంటామని వచ్చేసారు. శబరికొండల్లో తిరిగేటి కోయిలమ్మా, మణికంట భుజప్పమ్మ కాళీ నడక నా పాదయాత్రగా వస్తున్నామని. అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప, 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 స్వామి మో రాజా ప్రమునా విపునాత్ మా జాత వేద మో జయంత్య పునాత్. ఓం భూర్భువస్సు వో భూర్భువస్సు వో భూర్భువస్సు వహాదౌ దీపారాధనం కృత్వాః. ఓం అగ్నేనాగ్ని సంమిత్య తేతి దీపవర్తిరన్యవర్తినాః. ప్రజ్వల్యా ఓం అగ్నేనాగ్ని సంమిత్య తేతి కవిర్ప్రతిరువ్యః. అదవాడు వ్యక్షోంభోజి బుద్రహ్మ రూపేణ సర్వేషాం ప్రతి సంస్థాత స్వాంతామయామదమ జ్ఞానముపాకురుః.
ओम श्री गुरुभ्यो नमः मंडलाकारं व्याप्तेन चराचरं तत्पदं दर्शनमेन तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विषये रोगिणां निदये सर्वविद्यानां दक्षिणमूर्ते नमः ओम प्रणो देवी सरस्वती वाजे विर्वाजिनीवती नाम अभित्र्यवतो ओम ज्ञानानंदमयं देवं निर्मलं कटिकाकृतिं आधारं सर्वविद्यानां आयग्रीवमुपास्महे हरिः ओम शन्नो मित्रशं वर्णः शन्नो भवत्पर्यमाशन्न इन्द्रो बृहस्पति शन्नो विष्णुरुद्रक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोतमेव प्रत्यक्षं ब्रह्मासितमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्म अवतु तद्वक्तारमौतवतु माम् अवतु वक्तारम् ओम शान्ति शान्ति शान्तिः ओम यस्य वो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलातयो संस्वर्णां चिन्तां सर्वतो जयमङ्गलम् हरि ओम देवी वातमजनेन्द्रदेवाहतामिकरूपोपशोधन्तिकानोमन्त्रेशमुर्जन्तोनाजयनुर्भागस्वानुपस्थयतु अयम्मुहूर्तस्तुमुहूर्तोऽस्तुमुहूर्तकाले सूर्यादीनाम्नवानाम् ग्रहणामनुकूल्यतापुनसिद्धिरस्तुः ओम मघमार्घ्रान्तदेवानां गमनागमनाकान्तरसाम्प्रदण्टारवं तत्र देवता अव्यानां चलां ओम तदेव लग्नं सुजलं तदेव तारा बलं चंद्रबलं तदेव विद्या बलं दैवबलं तदेव गौरीपत्ने तेऽङ्घ्रीमोऽस्मरामि ओम नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रसन्नात्मबंधु नमस्ते 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 महेश नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वंद्यपादारविंदे नमस्ते जगत्तारिणीत्राय दुर्गे ओम मंगलं भगवान् शंभो मंगलं विश्वरदा मंगलं पार्वतीनादा मंगलं भक्तवत्सला ओम शांति 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 हे ओम विनायकं गुरुं बाणं ब्रह्म विष्णु महेश्वरां सरस्वतीं पुनम्यादो सर्वकामार्थसिद्धये ओम भूतारिष्ट विनाशाय भूतिभूषाय शंभवे दक्षयाग ध्वंसकाय वीरभद्राय मंगलम ओम यत्र योगीश्वरो विष्णु यत्र प्रार्थो धनुर्धरा तत्र सेविजयो भूतिर्ध्रुवा नित्यमतिर्ममा सुते सकल कल्याणकाजनम यत्र जायते पुरुषस्तमजं नित्यं प्रजामीचरणं हरिं सर्वदा सर्वकार्येषामङ्गलम् ంగళాయతనం హరి లాభస్తేజాం జయస్తేజాం కృతస్తేజాం పరాభవాయేషామింది వర్షాం హృదయస్తజనార్దనాం ఓం మాపదామపహర్తారం దాధారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రయంబకే గౌరీనారాయణే నమోస్తుతే అభిప్సితాత సిద్ధార్థం మహాగణాధిపతయే నమః ఓం లక్ష్మీనారాయణాభ్య నమః మహేశ్వరాభ్యనం వాణి హిరణ్యగర్భాభ్య నమః ఓం సచీపురంధరాభ్యనం అరుంధతివష్టాభ్య నమః శ్రీ సీతారామాభ్యనం శ్రీ రాధాకృష్ణాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అవిఘ్నమస్తు 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 సంతభూత పిశాచా ఏతేష భూంబారక ఏతేష మౌరోదేన బ్రహ్మకర్మ సమారవే ఓం భూం ఓం భువా ఓం మహా ఓం జన ఓం తప ఆగుం సత్యం ఓం సత్సవితరణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యన ప్రచోదయా సత్యం త్వర్తయ పర్జంచామి అమృతమస్వమృతోపసరణమసి స్వాహా ఓం శివశివ శంభోరాజ్ఞయ ప్రవర్ధమానస్య భ్రాంక్త్య ప్రార్థే శ్వేతవరా కల్పే వైవస్వమంత్రే కలిగే ప్రథమ పాదే జంబుద్వీపే వర్తవర్షే వర్తకండే మేరోడ్ దక్షిణిక్ భాగే శ్రీశైలశ వాయు ప్రదేశే శ్రీ మాతా నాగదేవత సన్నిధో వ్యవహారిక చంద్రమానేన రోజు నామ సంవత్సరే దక్షిణాయనే పాత్రార్థిక మాసే శుక్లపక్షే వాసర వారే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే వందన విశేషనిష్టాయాం శుభదితౌ అస్మాకం మీ గోత్రాల నామాలు మనసులో ఒకసారి అనుకోండి నానా గోత్రోద్భవశ నానా నామదేశ సా కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వైశ్వర్యాభివృద్ధి ధర్మార్థ కామ మోక్షఫల విద్యార్థం శ్రీ మహాపాదయాత్ర శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర నామదేశ క్షేమ స్థైర్య విజయ వైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాపాదయాత్ర నిర్విఘ్న పరిశ్రమ ప్రార్థం శ్రీ నాగదేవత పూజ అంచకరిష్యే తదంగస్తేన కరిశారాధనం కృత్వా ఓం ఈశానకర్షశాగ్రే పూర్వే తత్పురుషస్తదా గోరో దక్షిణైవ సత్యో జాతస్సు పశ్చిమే ఉక్తదేవామదేవ మధ్యే జపనమస్తి వా అధో భాగే పరాశక్తిర్విశ్వోద్భాసకార్ణే సద్రూపం కలుషాకారం చిద్రూపం కలుషదుతి మధ్యస్థ జనముత్తం సర్వనిశిష్టం ఓం కలుషముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్తామూలే తత్తస్సో బ్రహ్మ మధ్య మాతృకృషు కుక్షోతు సాగర సర్వే సప్తీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వనాగాయత సర్వే కలిశాంబు సమాసిత అకలశేషు దావతే పవిత్రే పరిషత్తుదే ఉద్రజేషు వర్ధతే అపవాయుధంగం సర్వం విశ్వభూతాన్యవ ప్రాణ వాపాపశ వాపాకాంతమాప సాంద్రాడపో విరాడపో సర్వాడపో
ఎదుగం సాపో సత్యమాప సర్వ దేవత ఆపో భూర్భువస్సు హరోం గంగే శమనే శవ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరి జల సంసన్నిధిం కురుం ఆయంతు శ్రీ నాగదేవతా పూజార్థం కలిశోదకేన దీను వెళ్ళే దారిలో పైనమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది. నువ్వు వెళ్ళే దారిలో పైనమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున కానొస్తావయ్యప్పా ఏ రూపాన నీ వస్తావయ్యప్పా వేణుగోపాల గురు స్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నా రామయ్యా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కారరాని అడవి తీరానా ఏ కొండలున్నావో దారుల్లో ఏ దారి ఎట్లుంటారో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటారో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధల నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు సంతంగా మసాపలోదకేన స్నాపయామి ఓం తచ్చం యో రామ నేమయ ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పిల్లలంతా కలిసి నాగన్న పుల్లాలేరబోతే నాగన్న పిల్లలంతా కలిసి నాగన్న పుల్లాలేరబోతే
పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిన్న సంకల్పముగా నీ కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మనం పామిడి పుట్ట దగ్గరికి వచ్చాం స్వామి కల్లూరులో. యథావిధంగా ఆ రోజు గురుస్వామి గారు ఎలా పూజ చేస్తుండే, ఎలా నైవేద్యం ఎక్కిస్తుండే అదే విధానంగా మనం కూడా
ఆ పుట్టకు ఆ నాగరాజుకు ఇల్లమ్మ తల్లికి అలాగే మనం పూజ చేసుకుంటా ముందుకు సాగుతున్నాం స్వామి ఎటువంటి హాని కాకుండా ఎవరికైనా స్వాములకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ స్వామిని వేడుకుంటూ స్వామి శరణమయ్యప్ప జయబల ముత్తలమ్మ జయబల ముత్తలమ్మ మాతాకి జయబల ముత్తలమ్మ మాతాకి జయబల నాగరాజా కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావు ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టిరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీల్చే ఆ ఏనుగుడు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే మా ప్రాణమున్నంత వరకు నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో నడిచేటి దారిలోరా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను ప్రతి ఏట కుండకు వస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఆ గడ్డం వెంకటేశు గురుస్వామి నడిసొచ్చేను సాములంతా కలిసి మెలిసి పాదయాత్ర చెయ్యాలంటూ ఆపదలే రాకుండా అండగని ఉండాలంటూ చిట్టే రాము గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా బాధలు ఎన్నున్నా మేము నడిచే వస్తామయా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా దారిలోనా నీ నామము స్మరిస్తున్నా ఆ శ్రీ గుత్తి నాగరాజు పలికేను స్వామి శరణ సలిజరము వచ్చిన స్వాములు నడువలేకపోయినా మంచాల శ్రావణ స్వామి
సహాయంబు చేసేనయ్యా మడపతి మల్లేశు స్వామి నీ పూజలు చేసుకుంటూ సాములంతా ఒకే దారిలో పాదయాత్ర చెయ్యాలంటూ శరణమయ్యప్ప స్వామి శరణం స్వాములందరికి. స్వామి ఇప్పుడు వచ్చేసి మన కల్లూరు నుంచి మనం వెళ్ళేది వచ్చేసి గర్లదేవిలో ఉంటాం స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు వచ్చేసి మన స్వాములతో ఉన్నాం స్వామి శరణం. స్వామి స్వామి మీ పేరు? స్వామి ఇక్కడ నుంచి స్వామి నేను పోలించి వచ్చాను. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? 5వ సారి. వావ్ స్వామి 5 సార్లు పాదయాత్ర చేసారు. గ్రేట్ స్వామి. మీరు అసలు పాదయాత్ర ఎందుకు చేయాలనిపించింది మీకు? పాదయాత్ర ఎందుకు చేయాలనిపించింది అంటే మా ఇంటి దగ్గర ఒక స్వామి వెళ్తుండే స్వామి, అసలు నాకు పాదయాత్ర అంటే కూడా తెలియదు. కన్నస్వామి వెళ్ళింది పాదయాత్రకి. అప్పుడు నేను అనుకున్న లైఫ్లో మేము కొంచెం సెట్ అయితే ఒకసారి పాదయాత్ర చేద్దామని దేవుని దయతో సెట్ అయిపోయినాం స్వామి. అప్పుడు ఒకసారి చేస్తే చాలు అనుకున్నా. ఫస్ట్ టైం పాదయాత్రకు వచ్చినప్పుడు సగం దూరం నడిచిన తర్వాత మళ్ళీ లైఫ్లో పాదయాత్ర పోవద్దు అని కూడా అనుకున్నాను స్వామి. బట్ మళ్ళీ మాలు వేసుకుంటే పాదయాత్రనే చేయాలని వచ్చేసాను స్వామి. స్వామి అంటే మీకు ఈ పాదయాత్రలో ఏమైనా మిరాకిల్స్ కనిపించాయా? అంటే నా లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది స్వామి. ఒకప్పుడు మా దగ్గర ఏం లేకుండే స్వామి, ఇప్పుడైతే ఉన్నంత వరకు మంచిగా ఉన్నాం స్వామి. స్వామి ఇప్పుడు మన యాత్ర స్టార్ట్ అయ్యి 12 రోజులు అవుతుంది. ఏ రోజున మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? ఆబ్వియస్గా వస్తారు స్వామి. ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారు. మళ్ళా మనం అందరం చేసాం, మనం ఒక ఫ్యామిలీగా ఉంటాం అంతా. ఇంట్లో వాళ్ళకి టైం స్పెండ్ చేసాం, మళ్ళా నేను ఆఫీస్ వర్క్ కూడా చేస్తున్నాను. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికంటే ఆల్రెడీ అందరూ స్వాములందరూ కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. ఏంటంటే స్వామి ఇంటి దగ్గర 3 గంటలు వీళ్ళతో పొద్దున్నే జర మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎంజాయ్ చేస్తాడు అని. వెంకటన్నకి మీకున్న రిలేషన్ స్వామి అంటే అనుబంధం? వెంకటన్నకి నాకు ఒక బ్రదర్, ఒక గురు స్వామి, ఇంకా దానికి ఏమైనా రిలేషన్ అనుకోవచ్చు స్వామి. చాలా మంచి రిలేషన్ స్వామి. స్వామి ఏమని చెప్పండి గురుస్వామి కోసం, అంటే సివిల్లో కానీ మాలలో కానీ? గురుస్వామి చూడనిగా గుస్స అవుతాడు, గుస్స అయినంత చెప్పి గుస్స అవుతాడు, మళ్ళా నవ్విచ్చేసాడు గురుస్వామి. ఇంకొకటి చెప్పాలంటే ఎంతమందిని తీసుకొచ్చినప్పుడు ఆబ్వియస్గా అట్లనే ఉండాలా స్వామి. గురుస్వామి కోపం పడే టైంలో కోపం పడాలా, తినిపించే టైంలో తినిపించాలా, నడిపించే టైంలో నడిపించాలా, ఏడిపించే టైంలో ఏడిపించాలా, అన్నీ చేయాలా స్వామి. స్వామి యాత్రలో మీకు బాగా నచ్చిన వాళ్ళు? బాగా నచ్చింది అంటే ఊరు అందరూ ఒకటే స్వామి. కాకపోతే ఎక్కువ క్లోజ్ ఉండేది నువ్వు, సాయి స్వామి, శివ, విపిన్ స్వామి, మళ్ళీ బిందర్ సాయి, శ్రావణ్ అన్న. మెయిన్ మా శ్రావణ్ గురుస్వామి అయితే చాలా చాలా మెయిన్ స్వామి మాకు. ఇట్లా అంటే ఆపద బాగుంది, పాదయాత్రకి ఎవరికి ఏమొచ్చినా స్వామి నడుస్తాడు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతాడు, ఎవరిదైనా బట్టలు తినిపోతే బట్టలు ఇప్పిస్తాడు, చెప్పులు ఇప్పిస్తాడు, అన్నీ ఆ స్వామి చేస్తాడు స్వామి. స్పాన్సర్ మొత్తం యాత్రకి? స్పాన్సర్ కాదు స్వామి, సేవ. అదొక టైప్ ఆఫ్ స్పాన్సర్ స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి? గట్టి చెప్పండి స్వామి. స్వామి మీకు పాదయాత్ర ఎట్లా తెలుసు, అట్లా ఎందుకు రావాలనుకున్నారు? పాదయాత్ర మా ఫ్రెండ్ చందు అని ఉంటాడు కాలేజ్లో. నేను ఎప్పుడు మాలేసుకున్నా పాదయాత్ర పోదామని అనుకున్నా, ఇప్పుడే మాలేసిన. స్వామి పాదయాత్ర మీరు అంటే మీరు అనుకున్నట్టుగా ఉందా, కష్టంగా ఉందా? చాలా మంచిగా ఉంది. అంటే ఏ విధంగా ట్రీట్ చేసే విధానం కానీ, వీళ్ళుండే ఫ్రెండ్లీ కానీ, అందరూ మంచిగా ఫ్రెండ్లీగా, ఏజ్ అన్న ఏం లేదు, అందరూ మంచిగా ఉంటుంది. స్వామి 12 రోజులు అవుతున్నాయి యాత్ర స్టార్ట్ అయ్యి, ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? ఏం లేదు స్వామి. స్వామి గురుస్వాముల కోసం ఒక 2 మాటలు. ఇబ్బంది వస్తే దగ్గర ఉండి మరీ చూసుకుంటాడు, ఏమైనా తను కోరుకునే దాకా 10 సార్లు అడుగుతావు, తక్కువ ఎందా తక్కువ ఏందని అడుగుతాడు. అసలు గురుస్వామి దొరికిన చాలా అదృష్టం స్వామి. అంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, స్టేయింగ్ కానీ అకామిడేషన్ లేక ఇబ్బంది కలుగుతుంది? ఫుడ్ చాలా బాగుంది, ఇంట్లో తిన్న ఫీల్ వస్తుంది స్వామి. ఏ శరణం అయ్యప్ప? స్వామి శరణం. స్వామి స్వామి శరణం అయ్యప్ప. స్వామి అసలు మీకు పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు? ఇంకొక మణికంఠ అన్న అని బీరంగూడలు ఉంటారు, వాళ్ళిద్దరు లాస్ట్ టైం పాదయాత్ర రావడం జరిగింది. ఈసారి నేను పెద్ద పదం చేద్దాం అనుకున్నాను, పెద్ద పదం అవ్వలేదు నాతో. మనన్న ఏమన్నాడంటే పాదయాత్రకి వెళ్దాం ఈసారి అని చెప్పి మనన్నతో రావడం జరిగింది. సో అలా అని చెప్పి పాదయాత్రకి రావడం జరిగింది. స్వామి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు అన్న పోయింది కదా, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్వామి పాదయాత్రలో?
ఎలా ఉంటుందో అలా కఠినంగా అన్నట్టు లేదు, అంత సంతోషంగా అంటే మనము అయ్యప్ప మాలలో ఏమేం చేస్తామో అవి మనకి తెలుస్తుంది అన్నమాట. గురుస్వాముల కోసం రెండు మాటలు స్వామి. గురుస్వాముల సంవత్సరం మా గురుస్వాములకి మమ్మల్ని పిల్లలు ఆటంకాలు ఏ లోటు రాకుండా స్వామి. ఎవరికైనా ఇట్లా ఏమైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏమైనా పెయిన్స్ అవుతున్నప్పుడు కానీ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు గురుస్వాములు? గురుస్వామి చాలా కేర్ తీసుకుంటున్నారు. దెబ్బ తాకినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమేం మెడిసిన్స్ అవ్వాలో ఇంజెక్షన్స్ అవన్నీ కేర్ తీసుకుంటున్నారు. అయిపో అనేది పిలవకుండా మొత్తం కేర్ తీసుకుంటున్నారు స్వామి. ఎన్ని రోజులు అవుతుంది, ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? ఫస్ట్ 2 డేస్ గుర్తొచ్చారు. అయిపో కాల్ చేసి మాట్లాడమా, కొంచెం మొత్తం అనేది వచ్చింది స్వామి. మొత్తం మంచిగా సేమం వెళ్తున్నాడు, ఏం ఆటంకాలు చూసుకుంటున్నారు అని స్వామి. అంటే ఇప్పుడు 12 రోజులు అవుతుంది కదా, ఏ రోజైనా మీకు అనిపించిందా అరే ఎందుకు వచ్చినా ఈ పాదయాత్రకి, ఇంటికాడ ఉండి ఉంటే అయిపోతుండే అనిపించిందా? లేదు స్వామి అలా ఏం అనుకోలేదు. పాదయాత్ర వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది. ఇంటికాడ ఉండి టైం వేస్ట్, అక్కడ ఇక్కడ తిరిగి టైంకి ఉండదు. ఇక్కడ అయితే టైం మన టైం తెలుస్తుంది. టైం అంటే ఎలా మనం ఏ టైంకి చేయాలి, ఏ టైంకి పూజ చేయాలి, ఏ టైంకి లేవాలి, అవన్నీ తెలుస్తున్నాయి పాదయాత్రలో. అరే పొద్దున కూడా లేపితే లేసలేదు ఎందుకు స్వామి? నాకు కొంచెం హెడేక్ ఉంది అప్ప, అలా కనీసం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దాని తప్ప ఇంకేం లేదు. మళ్ళీ ఇప్పుడు చెప్పులు లేకుండా నడుస్తుంది, పెయిన్స్ ఉండే. తర్వాత చెప్పులు అనేది తీసేసి నడవడం వల్ల కొంచెం రిలాక్స్ అయిపోయింది బాడీ మొత్తం. పెయిన్స్ అనేటివి లేవు, తగ్గాయి అని చెప్పు. స్వామి మాతా పితా గురు దైవమే, గురువాన్ గురువే, గురు స్వామి దైవమే, అగ్ని లోక నాయక నైవేద్యం తెస్తున్నాడే నా గజ్జల మురారే, గజ్జల మురారే మువ్వల మురారే, గజ్జల మురారే మువ్వల మురారే, వస్తున్నాడే నా మణికంఠ స్వామి, వస్తున్నాడే నా మణికంఠ స్వామి, పులి మీద వస్తున్నాడే నా అయ్యప్ప స్వామి, పులి మీద వస్తున్నాడే నా అయ్యప్ప స్వామి, నైవేద్యం తెస్తున్నాడే నా మణికంఠ స్వామి, నైవేద్యం తెస్తున్నాడే నా మణికంఠ స్వామి, గజ్జల మురారి మువ్వల మురారి, గజ్జల మురారి మువ్వల మురారి, గజ్జల మురారి, నైవేద్యం తెస్తున్నాడే గజ్జల మురారి, గజ్జల మురారి మువ్వల మురారి, అయ్యప్ప 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 అయ్యప్ప
అయ్యప్ప దిందక తోం తోం సామిటి దిన తోం తోం అయ్యప్ప దిందక తోం తోం ముగ్గురన్న తమ్ములట వీరాది వీరులట వీరాది వీరులట ముగ్గురన్న తమ్ములట సామయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప సామయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప సామిటి దిన తోం తోం అయ్యప్ప దిందక తోం తోం సామిటి దిన తోం తోం అయ్యప్ప దిందక తోం తోం సామయ్యే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప మాలికాపురత మంజు మాతా శరణమయ్యప్ప ఓ స్వామి కలిసి మెలిసి నడిసేనయ్య శరణం శరణమయ అయ్యప్ప శరణమయ బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా ధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే స్వాములంతా సికింద్రాబాదులోని గణేశుని ఆలయాన తిరుముడిని కట్టుకొని చిరమునందు ఎత్తుకొని వేణుగోపాలు గురుస్వామి దివ్యాశిస్సులతోని శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే నీ కొండకు శరణం శరణమయ అయ్యప్ప శరణమయ బాధల ఎన్నున్నా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా వెన్నంటి మాతో ఉంటూ మము నడిపించవయా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా శరణం శరణమయ అయ్యప్ప శరణమయ బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ శరణం శరణమయ అయ్యప్ప శరణమయ బాధల ఎన్నున్నా కొండల్లో దిగేటి కోయిలమ్మ మణికంఠ కుజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని శబరికొండల్లో దిగేటి కోయిలమ్మ మణికంఠ కుజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైనమని అడవి దారిలో నీ తోడు ఎవరుంటారని
నామ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో బయలమని ఆడవి దారిల్లో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున కానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురు స్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నా రావయ్యా మణిమాలదారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో దారుల్లో ఏ దారి ఎట్లుంటదో నా కాళ్ళకే బుగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారి ఈ సంవత్సరము మనకి తోచిన సేవ చేసుకుంటున్నాము అయ్యప్పలకి మాకు స్వాములకు అయ్యప్ప చేసినప్పటి నుంచి మాకు బాగుంది స్వామి ఈయన గృహ మాకు చాలా అనుగ్రహంగా ఉంది ప్రతి సంవత్సరం సేవ అయితే చేసుకుంటాం సార్ స్వామి శరణమయ్యప్ప శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఈరోజుకి 12వ రోజు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వెళ్ళి ఈరోజు మనం గార్ల దిన్న నైట్ హాల్ట్లో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా గార్ల దిన్న మదన్న గారు మనకు ఇక్కడ స్వాములకు విశ్రాంతి కోసం చోటు కల్పించి అలాగే స్వాములకు వాటర్ ట్యాంక్ కానీ తాగడానికి వాటర్ కానీ అన్నీ అరేంజ్ చేస్తాడు స్వామి. స్వామి మదన్న గారు మనకు బోయిన్పల్లి కమిషన్ ఏజెంట్ శ్రీను ఆయన తరపు నుంచి మనకు స్వామిగారు పరిచయం. మనం పరిచయం అయ్యేసి ఉంది కూడా స్వామి ఏ రోజు కాదు రాదు అనేసి అనలేడు. ప్రతి సంవత్సరం కూడా మనకందరికీ ఇలాగే అయ్యప్పలకు అందరికీ చూసుకుంటూ ఉన్నాడు. అలాగే అయ్యప్ప స్వామిని ఎంతో బాగా చూసుకోవాలని చెప్పి ఆ అయ్యప్ప ఎప్పుడు దీవెండు వీళ్ళకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర ఉందాం. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.